సిరులిచ్చ శ్రీలక్ష్మి స్థిరంగా ఉండమ్మ, వరాలిచ్చ వరలక్ష్మి వేగిరంగా రావమ్మ, జనాలనేళ్ళ జయలక్ష్మి జాగృతగా కనవమ్మ, శ్రావణమాస మహాలక్ష్మి శ్రావ్యంగా వినవమ్మ. మమ్మల్ని అందరినీ కరుణాకటాక్షాలు మాపై కురిపించవమ్మ, అష్టైశ్వర్యాలు ఇచ్చి మమ్మల్ని దీవించవమ్మ. సో శ్రావణ శుక్రవారంలోని పౌర్ణమికి వచ్చే ముందర శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. సో ఈనాడు మా ఇంట్లో వరలక్ష్మి పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి కొద్దిసేపట్లోనే మహాలక్ష్ములందరూ చక్కటి చీరలు కట్టుకొని కళ్ళు పండుగగా వచ్చి సకల సౌభాగ్యాలు కలిగించాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మహాలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో మా ఇంట్లో చూసేద్దామా అమ్మవారు ఎలా ఉన్నారు, శ్రావణ మాసం ఎలా మేము డెకరేట్ చేసామో, అమ్మవారిని ఎలా డెకరేట్ చేసామో, మేము పూజ ఎలా చేసుకున్నామో వెళ్దాం. ఇదేనండి ఈసారి మా వరలక్ష్మి అమ్మవారు. నాకు ఈ వరలక్ష్మి అమ్మవారిని మొత్తం డెకరేట్ చేయడానికి మా పాప చాలా చాలా హెల్ప్ చేసింది. మాకు అనవాయితీగా వస్తుందన్నమాట, కొబ్బరికాయతోటి మొహమది చేసి అమ్మవారిని పెడతాము. సో 9 రకాల పిండి వంటలతోటి అన్నిటితోటి అమ్మవారిని అలంకరించి 9 రకాల పిండి వంటలు కూడా నైవేద్యంగా సమర్పిస్తాము. మహాలక్ష్మి రావమ్మ, నీ కొలువై ఇంటికి రావమ్మ, మహాలక్ష్మి రావమ్మ. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, స్వామి స్త్రీలకు సకల ఐశ్వర్యాలు సిద్ధించాలి అంటే, అష్టైశ్వర్యాలు కావాలి, ఆ పుత్ర పౌత్రాభి కలగాలి అంటే ఏ వ్రతం చేస్తే మంచిది అని అడగ్గా, పరమేశ్వరుడు పార్వతీదేవికి అత్యంత ప్రియ అత్యంత మహత్తరమైన ఈ వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారంట. శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలి అని చారుమతి అనే దేవికి వరలక్ష్మి అమ్మవారు కల్లో కనిపించి చెప్పటం వల్ల అనాదిగా మనం ఈ వరలక్ష్మి పూజని శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం జరుపుకుంటూ ఉంటాము. అన్ని శుక్రవారాలు కూడా పూజ చేస్తాం, బట్ విశిష్టమైనది వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రతి ఒక్క స్త్రీకి కావాల్సింది ఏం చెప్పండి, దీర్ఘ సుమంగళీ భవ అంతే కదా. ఇప్పుడు కూడా ఆయురారోగ్యాలతోటి సకల కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోటి చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఐశ్వర్యం కంటే ఆరోగ్యం చాలా చాలా గొప్పది. సో ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఇల్లాలు కూడా మనస్ఫూర్తిగా ఈ వ్రతం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అంతా కూడా మంచి జరగాలని, పొద్దున్నుంచి కూడా ఎంతో నిష్ఠతోటి అన్ని రకాల పిండి వంటలు చేసి పేరెంటాలందరినీ పిలిచి చక్కగా ఈ వ్రతం చేసుకొని ఎంతో సంతోషంగా, అంతకంటే ఏం ఆనందం ఉంది చెప్పండి, మహాలక్ష్ములందరూ ఇంటికి వచ్చి వాళ్ళందరికీ తాంబూలాలు తీస్తూ వాళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉంటే చాలా చాలా తృప్తి అనిపిస్తుంది. నేను ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా జరుపుకుంటాను. నాకు చాలా చాలా ఇష్టమైన పండుగల్లోని వరలక్ష్మి వ్రతం అత్యంత ప్రీతికరమైనది. నిత్యానందకరి వరాభయకరి సుందర